ఇస్లామిక్ దేశమైన ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం తాలిబాన్ల ఆధీనంలోకి వెళ్ళింది అమెరికా సైన్యం అలా వెనక్కి తగ్గిందో లేదో తాలిబాన్లు దేశంలో విరుచుకుపడి కేవలం రోజుల వ్యవధిలోనే ఆఫ్ఘాన్ తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు అయితే ఆఫ్ఘన్ మొత్తం తాలిబాన్ల చేతుల్లోకి వెళ్ళినప్పటికీ కాబూల్లోని హమీద్ కర్జాయి అంతర్జాతీయ విమానాశ్రయం రోజు వార్తలు నిలుస్తుంది తాలిబాన్ల అరాచకత్వానికి ఆటవిక పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లిపోవడానికి ఆఫ్ఘనిస్తానీయులు అందుబాటులో ఉన్న ఏకైక సాధనం విమానాలు మాత్రమే కావటంతో వేలాది మంది ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో గడుపుతున్నారు నుండే విమానాల్లో ఎక్కి దేశం విడిచి వెళ్లే ప్రయత్నాలను సాగిస్తున్నారు ఆఫ్ఘన్ రాజధాని కాబుల్లోని హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పటికీ సురక్షితంగానే ఉందని అమెరికా గురువారం ప్రకటించింది அமெரிக்க ஆர்மி மேஜர் ஜெனரல் வில்லியம் ஹாங்கர் టేలర్ ఈ విషయాన్ని వెల్లడించారు దాదాపు యాభై రెండు వందల మంది అమెరికా ఆర్మీ జవాన్లు అక్కడ కాపలా కాస్తున్నారని ఆ ప్రాంతం నుంచి విమానాలు ఎగిరేందుకు అనుకూలంగానే ఉందని చెప్పారు కాగా ఆగస్టు పద్నాలుగు నుంచి ఆఫ్ఘనిస్తాన్ దేశం నుంచి ప్రజలు ఇతర దేశాలకు పారిపోతున్నారు వారికి ఈ విమానాశ్రయం నుంచి తరలిస్తున్నారు ఇప్పటి వరకు దాదాపు ఏడు వేల మందిని తరలించినట్లు హాంగ్ వెల్లడించారు అమెరికన్ల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చామని ప్రతి ఒక్క అమెరికన్ కూడా స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు విమానాశ్రయానికి వెళ్లే ఇప్పటికే మూసివేశారు తాలిబాన్లు మార్గాలు వందలాది మంది తాలిబాన్ ఫైటర్లు పహారా కాస్తున్నారు స్థానికులను అటువైపు వెళ్లనివ్వట్లేదు విదేశీయుల తరలింపు ప్రక్రియను అడ్డుకుంటున్నారు విమానాల రాకపోకలు సజావుగా సాగనివ్వట్లేదు ఇందులో భాగంగా ఇందులో భాగంగా ఇదివరకే కమర్షియల్ ఫ్లైట్ల రాకను నిషేధించారు ఎయిర్ స్పేస్ ను మూసివేశారు మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లకు మాత్రమే అనుమతి ఇచ్చారు మిలిటరీ విమానాలకు అనుమతి ఉండటం వల్ల విదేశీయుల తరలింపు ప్రక్రియ ఇంకా కాబుల్ ఎయిర్పోర్ట్ నుంచి కొనసాగుతుంది ఇందులో మెజారిటీ వాటా అమెరికాదే ప్రస్తుతానికే హమీద్ కర్జాయ్ విమానాశ్రయం ఒక్కటే సురక్షిత ప్రదేశం కావటం వల్ల అడ్డంకులను దాటుకుని ఆఫ్ఘనిస్తానీయులు అక్కడికి పరుగులు తీస్తున్నారు కనిపించిన విమానాన్ని అందుకొని దేశం దాటి వెళ్లడానికి తాపత్రయపడుతున్నారు